హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఒకినవా ఆటోటెక్ బుధవారం కీలక ప్రకటన చేసింది ఏడాది ఆఖరి నాటికి తమ కంపెనీలో తయారయ్యే వాహనాల్లో పూర్తిగా దేశీయ పరికరాలే వినియోగిస్తామని చెప్పింది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి కట్టుబడి తమ ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది దీంతో పూర్తిగా వంద శాతం దేశీయ వాహన తయారీ కంపెనీగా తమ సంస్థ రూపాంతరం చెందబోతుందని తెలిపింది దీనివల్ల తమ ఉత్పత్తులపై వినియోగదారులకు విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది రాజస్థాన్లోని బీవాడీ ప్రాంతంలో తమ కొత్త తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతున్నామని తెలిపింది దీనికోసం రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొంది రానున్న రోజుల్లో విద్యుత్ ద్విచక్ర వాహనాలు డిమాండ్ అనుగుణంగా దీన్ని నిర్మిస్తున్నామని చెప్పింది ప్రస్తుతం తాము తయారు చేస్తున్న వాహనాల్లో తొంభై రెండు శాతం పరికరాలు దేశీయంగా తయారు చేస్తున్నవేనని కంపెనీ వ్యవస్థాపకులు ఎండి జితేంద్ర శర్మ తెలిపారు చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలని ఉన్నా మైలేజ్ సరిగా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కొనలేకపోతున్నారు ఆ సమస్యను తాము తీర్చేస్తామంటోంది జపాన్కు చెందిన ఒకినావా ఆటోమొబైల్ కంపెనీ ఈ కంపెనీ తెచ్చిన ఒక ఐ ఐప్రైజ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ చేస్తే నూట నలభై కిలోమీటర్ల వరకు వెళుతుంది అది కూడా గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది ప్రస్తుతం ఈ స్కూటర్పై ముప్పై ఏడు వేల డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ గుజరాత్ ఘజియాబాద్ నోయిడా ఫరీదాబాద్ గురుగ్రామ్ హోపూర్ మీరట్ బులంద్షేర్ సలా చాలా నగరాల్లో ఈ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ వెబ్సైట్లో పూర్తి వివరాలున్నాయి డిస్కౌంట్ తీసేకి స్కూటర్ ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల ఎనిమిది ఉంటుంది ఇంతకుముందు దీని ధర లక్ష ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనిమిది ఉండేది ఈ స్కూటర్కి బిఎల్డీసీ థౌజండ్ వాట్స్ మోటార్ ఉంది ఇది టూ పాయింట్ ఫైవ్ కేవీ పవర్ జనరేటర్ చేస్తుంది దీంతోపాటు కంపెనీ టూ పాయింట్ నైన్ కేవీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చింది ఈ బ్యాటరీని ఫుల్గా ఛార్జింగ్ చేస్తే నూట నలభై కిలోమీటర్ దాకా వెళుతుందని కంపెనీ చెబుతోంది బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది దీనికి మూడేళ్ళ వారంటీ ఉంది ఈ స్కూటర్లో మూడు పవర్ మోడ్స్ ఉన్నాయి మొదటిది ఎక్కువ రెండవది స్టాండర్డ్ మూడోది టర్బో ఈ స్కూటర్ ఎత్తు తక్కువ అందువల్ల హైట్ తక్కువగా ఉండే వారికి కూడా ఇది కంఫర్ట్గా ఉంటుందని చెప్పింది